ఇక మ్యాటర్కి వచ్చేసే టాలీవుడ్ లో మంచి హీరోగా నిలదెక్కుని అదేవిధంగా కావాల్సినంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఆయనకుంది. ఆ హీరోనే నితిన్. నితిన్ స్టార్టింగ్ లో జయం దిల్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు అనిపించింది. అదేవిధంగా క్రేజ్ కూడా బాగానే సంపాదించుకున్నాడు. అయితే తర్వాత మాత్రం కొన్ని ఫ్లాపులు ఎదురు చూశాడు. అయితే తర్వాత మళ్ళీ ఇష్క్, గుండె జారి గాలంతైంది, ఇలాంటి మూవీస్ తో మంచి హిట్స్ అందుకున్నారు. అయితే నితిన్ మాత్రం మళ్ళీ బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్ మూవీ చూసినట్టయితే చెల్మోహన్ రంగ, లై, కొరియర్ బై కళ్యాణ్ ఇలా వరుసగా ప్రాబ్లం అందుకున్నాడు. అయితే ప్రస్తుతం మాత్రం ఈయన భీష్మ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. వారితో పాటుగా నితిన్ ఇంకో రెండు సినిమాల్లో కూడా నటించబోతున్నాడంట. మొత్తానికి నితిన్ తన కెరీర్ ని మంచి గాల్లో పెట్టుకోవడం కోసం స్పీడ్ పెంచాడని చెప్పుకోవచ్చు. అయితే ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా మంచి బ్లాక్ బస్టర్ అయినప్పటికీ కూడా నితిన్ ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మూడు సినిమాల్లో మూడు సినిమాలు హిట్ అవుతాయా, లేకపోతే యావరేజ్ పడతాయా, లేకపోతే బ్లాక్ బస్టర్స్ అవుతాయా అనేది మాత్రం ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం తెలుస్తుంది. ఫ్రెండ్స్, వీడియో చూసిన కదా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాల సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇలాంటి ఎన్నో మూవీ మ్యాటర్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.